ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 28వ మహాసభలు సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో జమీందారీ వ్యతిరేక పోరాట గడ్డ, భూస్వాములను ఎదిరించి మెడలు వంచి భూ పంపిణీ చేసినటువంటి చల్లపల్లిలో ఈ మహాసభలు జరగబోతున్నాయి. 13వ తేదీ వేలాది మందితో మహాప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో అఖిల భారత నాయకులు పాల్గొంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో కోటి మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఈ వ్యవసాయ కార్మికులకు ఎటువంటి చట్టాలు లేవు, కడు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఈరోజు 180 మంది దళితులు, వీరి బతుకులు అత్యంత గోచరంగా ఉన్నాయి. తరతరాలుగా భూస్వాముల పొలాల్లో వెట్టి చాకరి చేస్తూ అతి తక్కువ వేతనంతో జీవనం కొనసాగిస్తూ బతుకిడుస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా నేటికీ అంటరాని వాళ్ళుగా, ఈరోజుకి గ్రామాల్లో ఆలయాలు ప్రవేశం లేదు, వ్యవసాయ కార్మికులంటే నీచంగా చూస్తున్నారు. ఈరోజు వ్యవసాయ కార్మికుల దుష్ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు దొరకట్లేదని, పనికి రావట్లేదని అనేక రకాల ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులను మనం పరిశీలిస్తే, గతంలో వ్యవసాయంలో సంవత్సరానికి 100-150 రోజులు పని దొరికేది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే మొత్తం వ్యవసాయ రంగంలో పంటలు మార్పు వచ్చినాయి. ఆ పంటల్లో కూడా కూలీలు చేసే పరిధినాలు పూర్తిగా తగ్గిపోయాయి. అన్నింటిలో యంత్రాలు ప్రవేశించడం వల్ల ఎప్పుడో నాట్లప్పుడు, కోతలప్పుడు, కొన్ని సీజన్లప్పుడు 5 రోజులు 10 రోజులు పని దొరకడం తప్ప ఏడాది పొడవునా వ్యవసాయ కార్మికులకి ఎటువంటి పని దొరకట్లేదు. అదేవిధంగా అనేక పోరాటాలు చేసినటువంటి ఉపాధి హామీ చట్టం కూడా ఈరోజు సక్రమంగా అమలు జరగట్లేదు. కుటుంబానికి 100 రోజులు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం సగటున 40 నుంచి 50 రోజులకు మించి పని ఇవ్వట్లేదు. రోజుకు 211 రూపాయలు ఇవ్వాలని చట్టం చెప్తుంది. కానీ రాష్ట్రంలో ఎక్కడ 60-70 రూపాయలకు మించి కూలి ఇవ్వట్లేదు. రోజులు తడిపి 2 నెలలు 3 నెలలైనా కూలి సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వ్యవసాయ కార్మికులు గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక, ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు జరగక, ప్రతి ఏడాది మన రాష్ట్రంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి సుమారుగా 20 లక్షల మంది వలసలు పోతున్నారు. వలసలు పోయిన చోట భద్రత లేదు, పోయిన చోట ప్రమాదాల్లో అనేక మంది వ్యవసాయ కార్మికులు చనిపోతే అనాథ శవాలుగా మిగిలిపోతున్నారు. ఇంతటి పరిస్థితి వ్యవసాయ కార్మికులుంటే ఈ దేశం అభివృద్ధి అయిందని, రాష్ట్రం అభివృద్ధి అయిందని పాలకులు అనేకంగా చెప్తున్నారు. 7 దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు, నేటికి వలసాలు కొనసాగుతూనే ఉన్నాయి. మేము చెప్తున్నాం, ప్రభుత్వాలు పెట్టే సంక్షేమ పథకాల వల్ల, కిలో బియ్యం పథకం వల్ల పేదరికం పోదు, దారిద్ర్యం పోదు. ఈరోజు పేదరికం నిర్మూలన జరగాలంటే దున్నేవాడి చేతిలో భూమి రావాలి. ప్రతి ఒక్కరి కొనుగోలు శక్తి పెరగాలంటే పేదల చేతిలో భూమి వచ్చి ఆ భూమి నీటి సౌకర్యం వస్తే అప్పుడు పేదరికం పోతుంది. ఈరోజు జర్మన్, జపాన్, అమెరికా దేశాలన్నిటి అనుభవం అదే. మన దేశంలో కూడా కేరళ, బెంగాల్, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అనుభవాలు కూడా, ఎక్కడ భూ సంస్కరణలు అమలు జరిగి పేదల చేతుల్లోకి భూములు వేయావో అక్కడంతా పేదరిక నిర్మూలన పోతుందని అనేక లెక్కలు తెలియజేస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి సీలింగ్ చట్టాన్ని, అసైన్ చట్టాన్ని తుంగాలు దొక్కి ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలకు ఒక్క సెంటు భూ పంపిణీ కూడా ఈ ప్రభుత్వాలు చేయలేదు. కోనేరు రంగారావు కమిటీ గతంలో చెప్పింది, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పంచడానికి 40 లక్షల ఎకరాల భూమి ఉందని నివేదికలో స్పష్టంగా చెప్పారు. 102 సవరణలు వాళ్ళు సూచనలు చేసి అందులో 96 సూచనలు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటికీ కోనేరు రంగారావు కమిటీ ఉన్నట్టు కూడా ఈ ప్రభుత్వాల దృష్టిలో ఉన్నావో లేదు మాకు తెలియలేదు. అంతేకాదు, సెంటో కుంటో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సీలింగ్ చట్టాలు సాధించుకున్న తర్వాత వామపక్ష పార్టీల యొక్క ప్రోద్బలంతో సెంటో కుంటో భూమి వస్తే ఆ భూములు కూడా ఈ ప్రభుత్వాలు అభివృద్ధి పేరు మీద, నేషనల్ హైవే పేరు మీద, విమానాశ్రయాల పేరు మీద, రాజధాని పేరు మీద పేదల భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. ఎక్కడైనా తిరగబడితే నిర్బంధం ప్రయోగిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, పేదల మీద దాడులు చేస్తున్నారు, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక్కరికి ఒక్క సెంటు భూమి కూడా ఈ రాష్ట్రంలో పంపిణీ జరగలేదు. సరే, కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వమైన పేదలకు భూ పంపిణీ చేస్తున్న ఆశిస్తున్నాం. కానీ ప్రభుత్వం నవరత్నాలు అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ భూ పంపిణీ గురించి ఊసేయలేదు. కాబట్టి రాష్ట్రంలో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పేదల భూములు, భూస్వాములు ఆక్రమించుకుంటే గడిచినటువంటి 3 సంవత్సరాల కాలంలో దాదాపు 10 జిల్లాల్లో 139 గ్రామంలో 50,000 ఎకరాలు పేదలు పోరాడి సాధించుకున్నారు.
పేదల కోసం చెప్తున్నటువంటి ప్రభుత్వాలు బయట ఎన్ని తిట్టుకున్నా గ్రామాలకు వచ్చే లోపల తెలుగుదేశం, వైఎస్ఆర్, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఏకమై పేదల చేతులకు భూములు లేకుండా చేస్తున్నారు, పేదల మీద దాడులు చేస్తున్నారు, నీచంగా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. అందుకోసమే ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప చరిత్ర ఉంది. శ్రీకాకుళం నుంచి తెలంగాణ దాకా భూమి కోసం, భుక్తి కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. అటువంటి పోరాటాల ఉద్యమాలు జరిగినటువంటి దాంట్లో కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతం ఒకటి. అందుకోసం ఈ రాష్ట్రంలో రానున్న కాలంలో ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ప్రతి కుటుంబానికి ఎకర భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిలేస్తాం. ప్రభుత్వం అంతకు సిద్ధం కాకపోతే, పేదలకు భూ పంపిణీ చేయకపోతే రానున్న కాలంలో పెద్ద పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎమ్మెల్యేలను అడుగుతున్నాం, భూ పంపిణీ చేపట్టని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి చెప్తూనే ఉన్నారు. జగన్ గారు పాదయాత్ర సందర్భంగా చెప్పారు, మేము వస్తే భూ పంపిణీ చేస్తాం, పేదలకి భూములు ఇస్తాం, అక్రమంగా పెద్దలు ఆక్రమించిన భూమిని తిరిగి ఎనికిస్తామని చెప్పారు. కానీ అటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి మాకు గత్యంతరం లేదు. రేపు చల్లపల్లిలో జరిగే మహాసభలో ఈ భూమిపై చర్చిస్తాం. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది మహాసభకు వస్తున్నారు. బహిరంగ సభలో ప్రభుత్వాన్ని కోరతాం, మీరు భూ పంపిణీ చేయండి, ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయండి, నవరత్నాల్లో భూ పంపిణీ లేకపోతే ఆ రత్నాలకు విలువ లేదని ప్రభుత్వానికి తెలియజేస్తాం. అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. దానికి రేపు చల్లపల్లిలో జరిగే రాష్ట్ర మహాసభ ఒక నాంది కాబోతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భూ పంపిణీ చేపట్టాలి, లేకపోతే పేదలే పోరాడి భూములు సాధించుకుంటారు. గతంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర మన ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు ఉన్నాయి. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం, నెల్లూరు జిల్లా నుంచి ఖమ్మం జిల్లా దాకా పోరాటం, 2000 జరిగినటువంటి పోరాటంలో 7 ముదిగొండలో ప్రాణాలు అర్పించిన చరిత్ర ఉంది. చల్లపల్లిలో భూమి కోసం 40 యువ కిషోరాలు ప్రాణాలు అర్పించిన చరిత్ర ఈ ఎర్రజెండా వ్యవసాయ కార్మిక సంఘానికి ఉంది. కాబట్టి భూ పంపిణీ చేపట్టకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు 13వ తేదీ చల్లపల్లిలో జరిగే మహాప్రదర్శన బహిరంగ సభలో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది వ్యవసాయ కార్మికులు, పేదలు, కౌరులు, రైతులు పాల్గొనే జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. We'll be right back.